నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నేనున్నాను యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థానం నారాయణపూర్ లో. ఈ ఊర్లో ఒక స్పెషాలిటీ ఉందని వచ్చాము, అది కూడా ఒక్క పర్సన్ కోసం సుమన్ టీవీ ఇక్కడ దాకా వచ్చిందండి. చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ ఇది. ఏంటి అనుకుంటున్నారా, 16 సంవత్సరాల ఒక అబ్బాయి ఓవైపు చదువుకుంటూ మరోవైపు వాళ్ళ కులవృత్తి అయిన కళ్ళు గీయటం అనే పనిని తన భుజాన వేసుకుని కుటుంబ పోషణ, కుటుంబానికి ఒక ఆధారం కావాలంటే ఏదో ఒక పని చేయాలని డిసైడ్ అయ్యాడు. సో అది కులవృత్తి అయితే ఇంకా బాగుంటుందని ఓవైపు చదువుకుంటున్నాడు, మరోవైపు కళ్ళు గీస్తూ ఉన్నాడు. ఆ వచ్చే ఆదాయంతోనే వాళ్ళ ఇల్లు గడుస్తూ ఉండట. నిజంగా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది సుమన్ టీవీకి, అందుకే ఇక్కడ దాకా వచ్చాము. యాక్చువల్లీ సంస్థ నారాయణపూర్ లో రాగానే శివకుమార్ కి కాల్ చేశాం. వెంటనే నేను ప్రస్తుతం కళ్ళు గీస్తున్నాను అక్క, నువ్వు అక్కడికే వచ్చేసాయండి, అక్కడే మాట్లాడదామని మాతో చెప్పాడు. సో అంత కష్టపడి దైవే వేలో వచ్చాము. చక్కగా పొలాల మధ్యలో చివరన అన్ని మొత్తం తాటి చెట్లే ఉన్నాయి. సో ఒకసారి వెళ్ళి తనతో మాట్లాడదాం. ఎందుకు ఎంత చిన్న ఏజ్ లో తాళ్ళు ఎక్కడం ఏంటి? అంటే ఒక చదువుకున్నాడు, ఒక పని చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ తన్ని మాట్లాడి తెలుసుకున్న అవశేషాలు ఏంటో చూడండి. ఎస్, ఇక శివతో మాట్లాడదామని ఇంత దూరం వచ్చాము, బట్ తను ఆల్రెడీ ఓ ఆన్ డ్యూటీ. హాయ్ శివ. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? బాగున్నావు అక్క. చెట్టు మీద ఉన్నావు ప్రస్తుతం? దిగి వస్తావా నా కోసం? మాట్లాడదాం కాసేపు. ఒక 2 మినిట్స్ అక్క. 2 నిమిషాలా? ఓకే, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఓకే ఓకే. ఓ పక్క ఎండ ఎంత ఘోరంగా ఉందో తెలుసా, ఎండ మళ్ళీ అందులో అంత కష్టపడి పైకెక్కడం చాలా గ్రేట్ తను. సరే వస్తాడంట, మిగతా విషయాలన్నీ మాట్లాడదాం. నాకు చాలా క్వశ్చన్స్ అడగాలని ఉంది, మాట్లాడతారండి. హలో శివ. హలో అక్క. ఎంత కష్టమో కదా, నువ్వు దిగుతుంటే నాకు భయం వేస్తుంది జాగ్రత్తగా రావాలి అని. నీకు భయం అయట్లేదా? భయం వేసిన తప్పదు అక్క ఇంత పరిస్థితుల వల్ల. కానీ గ్రేట్ మా, నువ్వు నిజంగా ఒకవైపు కులవృత్తిని నువ్వు ఇంకా అంటే దాన్నే నమ్ముకున్నావు, ప్లస్ అందరికీ తెలిసేలా చేస్తున్నావు, దాంతోపాటుగా చదువుకుంటున్నావు, అది నిజంగా గ్రేట్. ఏమనిపిస్తుంది నీకు? నవ్వుతావు అంతేనా? ఎలా అసలు ఎప్పుడు స్టార్ట్ చేసావు ఇలా ఎక్కుదో అన్న ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? డాడీకి పరిస్థితి బాగాలే. అయ్యో, ఏమైంది? షుగర్ పేషెంట్. మమ్మీకి పనికి ఇంకా చేత కాదు, ఆప్షన్స్ అని ఇంత ఇల్లు గడవడం కష్టంగా ఉంది. నేను చూడలేక ఏం పని చేసిన ఉపయోగం లేదు, మళ్ళీ స్టడీ పోతుందని తాలు మార్నింగ్ ఈవినింగ్ తాలెక్కి మిగిలిన టైంలో స్టడీ చేస్తున్నాను. ఫస్ట్ ఇయర్. ఇంటరా? ఇంటర్ ఫస్ట్. ఏ గ్రూపు? ఎంపీసీ. ఎక్కడ కాలేజ్? లోకలే. లోకలేనా? ఎలా వెళ్తావు కాలేజ్కి వెళ్ళేటప్పుడు? వాకింగ్. నడుచుకుని వెళ్ళి వచ్చేస్తావు. టైమింగ్స్ ఏంటి మరి కాలేజ్కి? 9:30 9:45. ఓకే, 9:45 నుంచి 4 వరకు. మరి ఎప్పుడు ఎక్కుతావు? ఈవినింగ్ 7 నుంచి 9 దాకా ఎక్కుతాం. అమ్మ పాప, అంటే ఫుల్ బిజీ అయితే నువ్వు. మళ్ళీ సాయంత్రం 4:30 to 6. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు? ఎన్ని రోజులు అయింది ఇట్లా? 2 మంత్స్ బ్యాక్. 2 నెలలు అయింది. సో ఇంకా ఇంట్లో కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. ఎన్ని చెట్లు ఎక్కుతావు రోజుకి? 5 ఎక్కుతాం అక్క 5. ఓ మై గాడ్, అన్ని చాలా పెద్దగా ఉన్నాయి. నీకు ఫస్ట్ మరి 2 నెలలే కదా నేర్చుకోవడం బట్టి నువ్వు భయం లేదా ఎక్కేటప్పుడు? అవును, కానీ నీకు అనిపించిందా కొద్దిగా అమ్మో ఎలా ఎక్కాలి ఏంటని? ఫస్ట్ లో అనిపించింది, ఇంట్లో పరిస్థితుల వల్ల ఇంకా ఇల్లు గడవడం కష్టంగా ఉంది అని ఎక్కేసి. ఆ ధైర్యం తెచ్చుకుని ఎక్కేసావు ఇంకా. మరి ఎక్కేటప్పుడు ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మాకు చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే అమ్మ అంత పైకా అని అనుకుంటాం, కానీ దాని వెనకాల అంతే కష్టం కూడా ఉంటుంది. ఈ సపోర్ట్ తీసుకోవాలి అండ్ కాళ్ళకి ఇంకొకటి ఉంది, ఏమంటారు? గుతి. గుతి అంటారు వీటి? మోకు. మోకు. ఓకే, ఇంకా ఏంటేంటి ఐటమ్స్ ఏమంటారు? ఇంకా నడుము కట్టుకున్న దాన్ని సట్ట అంటారు, ముసాద్ అంటారు దీన్ని. ఓకే, మోకు. మోకు. గుతి. గుతి. ఓకే, ఇవి మెయిన్. ఇంకా అసలైంది ఇంకొకటి ఉంది కదా, కత్తులు కదా, అది కుండ కంపల్సరీ ఉండాలి. ఎన్ని రోజులకి వస్తుంది నార్మల్గా? ఎన్ని రోజులకి ఒకసారి? ఫస్ట్ ఉట్టగిస్తే 5 డేస్ తర్వాత కళ్ళు వస్తుంది. 5 డేస్ తర్వాత ఆ కుండ నిండా వస్తుందా? కొంచెం 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 వస్తూ ఉంటుంది. పైన ఆల్రెడీ కట్టు ఉంచారు కదా, అటు ఇటు కళ్ళు వస్తుంది. ఎన్ని రోజులు పడుతుంది? 5 డేస్ పడుతుంది, తర్వాత డైలీ వస్తుంది.
తర్వాత డైలీ వస్తుంటుంది. సో రోజుకి ఇలాగ 5 ఎక్కుతావు. మరి ఎక్కేటప్పుడు ఇట్లా కొంచెం అది ఇలా ఏమంటారు మోకు పెట్టుకోవడం వల్ల చాలా అంటే గడ్డలు కట్టేస్తాయంటే కదా, మళ్ళీ కుచ్చుకుంటే కాళ్ళకి పెయిన్లు. అయ్యో ఎలా మరి అప్పుడు? తప్పదు, అన్నిటికీ ఒకటే తప్పదు. మనకి కష్టం అనేది ఒకటి ఉంటే మన మనసులో ఒక ఆలోచన ఉంటే ఇంకా అదే దాని మీదే మనసు తిరుగుతూ ఉంటుంది కదా. మరి నీ తోటి ఫ్రెండ్స్ అందరూ చక్కగా సినిమాలకు వెళ్తారు, షికారులకు వెళ్తారు, వాళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మరి నీకేమనిపించదా? ఫ్యామిలీ ఇబ్బందుల ముందే అవింది కదా, వాళ్ళు ఫస్ట్ వాళ్ళని చూసుకోవాలి, అదే రెస్పాన్సిబిలిటీ. కానీ నువ్వు మంచిగా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు చూసావా, గ్రేట్, బంగారం నువ్వు నిజంగా. ఇలా గీసిన కళ్ళు ఎక్కడ అమ్ముతారు మీరు? ఇక్కడికే వచ్చి తీసుకుని వెళ్తారు. ఎంత వస్తుంది మీకు అలా అమ్మినప్పుడు? 300-250 వస్తాయి రోజుగా. అంతేనా? రోజుకు 300 వస్తాయి అంతే. ఓ మై గాడ్, అంటే ఎన్ని కుండలు అవుతుంది? ఎలా అవి కౌంట్? బాటిల్ లాగానా? బాటిల్ 2 లీటర్ బాటిల్. 2 లీటర్ బాటిల్ ఎంత ఉంటుంది? 100 రూపీస్ ఉంటుంది. 100 రూపీస్ ఉంటుంది, 2 లీటర్లు 100 రూపీసా? సో ఇంకా అవి వాళ్ళకి తీసుకుంటేనే ఆ రోజు అమ్ముడవుతాయి కదా, వచ్చే ఆ డబ్బులే. ఇంకా మీకు మరి కాలేజ్ ఫీజు అవన్నీ? గవర్నమెంట్ కాలేజ్. గవర్నమెంట్ కాలేజ్ అనుకోలేదు, ఒకటైనా కాస్త సాయం అయింది కదా. ఇల్లుందా మీకు? ఎక్కడ ఉంటున్నారు మరి? మామూలుగా చిన్న రేకులు ఒకటి కూడా మట్టుకుంటుంది. ఎంతమంది మీరు? ఇద్దరు, నేను చెల్లె. చెల్లె ఇద్దరే, తన బాధ్యత కూడా ఉంది ఇంకా కదా. నీకు చిన్నప్పుడు అనిపించేదా? నేను ఇప్పుడు మామూలుగా కోరుకుంటారు కదా, ఏజ్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, ఈ పొజిషన్లో ఉండాలని అనుకుంటాం కదా, మామూలుగా అందరికీ ఉంటుంది ఆలోచన స్కూల్లో చదివేటప్పుడు. నీకు అలా ఏముండేది? సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలి. అవునా? ఏ బిజినెస్? ట్రెండింగ్ అయితే. శివ మరి నార్మల్గా చెప్తూ ఉంటారు కదా, అసలు ఒక పూట కానీ గీయడం ఆపేశారా? ఇంకా అది వేస్ట్ అయిపోయినట్టు ఇంకా తర్వాత కళ్ళు కూడా రావంటారు కదా. అవునా? మరి ఎలా మరి ఇప్పుడు సడన్గా ఏమైనా అవసరం అయింది అనుకో మీకు, ఏ హాస్పిటల్కి వెళ్ళాలను లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలను, అప్పుడు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే కన్ఫర్మ్ ఎక్కాలక్క. అంతే, ఫస్ట్ ఈ పని చేసేసుకుని తర్వాత వెళ్తాం. ఆరోగ్యం బాగాలేకున్నా ఎట్టి పరిస్థితి ఎంత కష్టమైన అప్పుడు మరి నీకు బాధ అనిపించదా? ఫ్యామిలీ ముందు మన ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్యామిలీ ఫస్ట్ కదా. ఎస్, మంచి మాట అన్న, ఫ్యామిలీ ఫస్ట్ నిజంగా. ఇప్పుడు మరి ఇప్పుడు అంటే ఎండ బాగా ఉంది, వర్షాలు పడతాయి, బాగా చల్లు ఉంటుంది, అప్పుడు కూడా ఇంతేనా? అప్పుడు ఇంతే సేమ్. వర్షాలు పడినప్పుడు ఎట్లా మరి? జారితే కాళ్ళు కింద పడతాం, కాళ్ళు తీరుతాయి. వీటికి సీజన్ అంటే ఏముండదా? ఎప్పుడు ఎప్పుడు సంవత్సరం అంతా వస్తూనే ఉంటుంది. ఇవి చెట్లు ఇవి మీవేనా? ఇలా ఎలా ఉంటాయి? వేరే వాళ్ళే. మీరు అద్దే అని తీసుకుంటారా? తాడోళ్ళకి కళ్ళు వేయాలి కొద్దిగా. మళ్ళీ వాళ్ళకి ఎంత ఇవ్వాల్సి ఉంటుందా? కళ్ళు తీసుకోకుండా పని ఇవ్వాలి, కళ్ళు ఇవ్వాలి వాళ్ళకి, లేకపోతే డబ్బులు ఇచ్చేయాలి. వచ్చే ఆ 300లో ఇంకేమిస్తారు కదా. ఇక్కడ ఎంతమంది ఉంటారు ఇట్లా కళ్ళు గీసే వాళ్ళు? మీరేనా ఇంకా చాలామంది ఉన్నారు ఉంటారా? సో ఇలా కొంతమంది కొంతమంది అంటూ. సో నాన్నగారికి బాగాలేకపోతే నువ్వు ఇంకా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు. మరి అమ్మ ఇంట్లో ఏమంటారు? అలా ఎక్కుతూ ఉంటే ఖచ్చితంగా ఎవరికైనా భయం అనిపిస్తుంది, ఏమందా? ఏమన్నా కానీ మనం పట్టి ఏమన్నా ఇస్తామా ఎక్కకంటారు, తప్పదు ఇంట్లో పరిస్థితుల వల్ల అన్నం ఉండదు, మళ్ళీ లేకుంటే కదా తినడానికి కూడా లేని స్థితి అన్నమాట ప్రస్తుతం. మరి నీ కాలేజ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఏమంటారు? లైట్ ఏముందా అనుకున్నా మనం పట్టించుకోవద్దు. తిట్టారు ఎవరైనా? నెగతాలు చేశారా? చేస్తారు. ఏమన్నారు? ఇప్పటి నుంచే తాలెత్తున్నాయి. ఏం సమాధానం ఇచ్చావు? స్మైల్ అంతే అనుకున్నా నేను, నవ్వుంటావు అంతే, ఇంకేం చెప్పలేదని. వాళ్ళకి ఏం తెలుసమ్మా మన కష్టాలు కదా. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం పక్కన వాళ్ళ గురించి ఒక మాట అనేస్తాను, ఫ్రీనే కదా అన్నాం అంతే, దానిలో పెద్ద ఇదే ఉంది? బాధపడేది మనం, ఆ పెయిన్ అనుభవించేది మనం, మన కుటుంబం కష్టం మనకు తెలుసు, వాళ్ళకి ఏం తెలుసు కదా. సో అది నువ్వు అర్థం చేసుకున్నావు ఇంత చిన్న ఏజ్లో బాధ్యతను తీసుకోవడం నిజంగా గొప్ప విషయం. నీకు ఎన్నిసార్లు గ్రేట్ అని చెప్పినా తక్కువే అనిపిస్తుంది నాకు. శివ చాలా మంచోడు నువ్వు కదా, నీ డ్రీమ్ ఏంటి చెప్పు? ఫ్యామిలీని మంచిగా చూసుకోవడం. ఓకే, మనం సెటిల్ కావాలి ఫస్ట్. బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావా? ట్రెండ్ని బట్టి ఒక బిజినెస్ చేయాలని ఆలోచన ఉంది నీకు. శివ ఎవరు నేర్పించారు అసలు నీకు ఇలా? ఎక్కడ? తాత. తాత నేర్పించారు? తాత నేర్పించారు. ఏ పని చేసినా ఇప్పుడు ఏముండదు కదా, మళ్ళీ కాలేజ్ పోతుంది అది పోతుంది అని ఇది ఎక్కుంటే మార్నింగ్ ఈవినింగ్ ఇది ఎక్కి ఆఫ్టర్నూన్ టైంలో కాలేజ్ చేద్దామని అనుకున్నాం మేము. సో ఒక టైం అంటే అడ్జస్ట్ చేసుకున్నాం. అడ్జస్ట్ చేసుకుని చేస్తున్నాం. ఎన్ని రోజులు పట్టింది నేర్చుకోవడానికి? 2 మంత్స్ పట్టింది. 2 నెలలు పట్టిందా? ఫస్ట్ ఇలా ఎక్కి ఫస్ట్లో ఎక్కేటప్పుడు పడిపోయావా? పల్లె, కాళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్, 2-5 డేస్ లేవాలి మేడం, 2-3 డేస్. అమ్మో. మళ్ళీ మామూలుగా స్టార్ట్ చేసినాం.
ఎందుకురా బాబు ఈ బాధ అనుకుని వదిలేద్దాం అని అనిపించిందా? అనిపించింది కానీ మళ్ళా ఎందుకు వేయాలి, ఇంకా మనకెందుకులే అనుకున్నాం. కానీ మళ్ళీ ఫ్యామిలీ చూసి ఏమనలేక తప్పదు అనుకుని ఎక్కినాం మేడం. తప్పదు కాబట్టి ఇంకా తప్పని డాడీ మమ్మీని చూసుకో చెల్ల చూసుకోవాలని తప్పదని ఎక్కేసినాం. నీ కోరిక బాగుంది, అమ్మా నాన్నని చక్కగా చూసుకోవాలి, ఫ్యామిలీ ఇబ్బంది పడకుండా, ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు ఉండొద్దు అని అనుకుంటున్నావు, బాగానే ఉంది. కానీ నువ్వు అనుకున్నా కూడా నెరవేరాలి, ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను, ఎందుకంటే నీ సంకల్పం అంత బాగుంది కాబట్టి. అండ్ నేను విన్నాను రీసెంట్గా నీకు సన్మానం కూడా జరిగిందని. జరిగింది మేడం. ఎక్కడ? మన ఇంటికనే జనగాం వెంకటేష్ గౌడ్ అంటేనా శ్రీ గౌడ సింగ్కి వచ్చి సన్మానం చేశాం జిల్లా. ఏమన్నారు మరి? ఎక్కుచున్నా మంచిగానే ఏమన్నా ఆర్థిక సహాయం కూడా చేపిస్తాం శ్రీనివాస్ గౌడ్ తోటి వాళ్ళతోటి. మరి నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా? కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, మన గౌడ్ సోదరులకు ఏమైనా ఆర్థికంగా సాయం చేయాలని కోరుకుంటున్నాం. సొంతంగా బిజినెస్ చేయాలి, ఫ్యామిలీని చూసుకోవాలని, కొద్దిగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం మేడం. మేమైతే ప్రయత్నిస్తాం ఖచ్చితంగా నీకు సహాయం అందాలని సుమన్ టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాం. మరి మీ స్కూల్లో మీ సార్, ప్రిన్సిపల్ ఏమని అంటారు? వాళ్ళకి తెలియదు మేడం, తెలిసిన కానీ లైట్ తీసుకుంటారు. ఇప్పుడు తెలుస్తుందిలే కదా, వీడియో చూసాక. మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్రెండ్స్లో కొంతమంది తెలిసే ఉంటుంది. ఇద్దరు ముగ్గురు సార్లు కూడా తెలుసు. సరే ఇంకొక క్వశ్చన్ అడిగినా చెప్పండి. కష్టపడి ఎక్కుతున్నావు, కళ్ళు తీస్తున్నావు, తాగుతావా? తాగను మేడం. నిజం చెప్పు. నిజం మేడం. అలవాటు చేసుకోవద్దులే. సరేనా? ఇంకా నీకు వయసు చిన్నది మా, అంటే పెద్దగా తాగొచ్చా అని కాదు దాని అర్థం, కానీ వద్దు. సరేనా? నీకు ఇంత రెస్పాన్సిబిలిటీ నీ వెనకాల ఉంది కదా, చాలా పెద్ద బాధ్యత ఉంది నీకు, చెల్లి కూడా ఉంది చూసుకోవాలి. ఇంకేమైనా ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా చెప్పాగా, నీ వీడియో అయితే సాధ్యమైనంత వరకు పై అధికారుల దాకా వెళ్ళి నీకు సహాయం అందేలాగా సుమన్ టీవీ అయితే ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. బట్ నువ్వు ఒకటే చెప్తున్నా లాస్ట్లో, ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్త. ఏమైనా సడన్గా ఏమైనా అనిపించినా, నొప్పి ఏమైనా అనిపించినా ఆగండి ఒక రోజుకి. ఒక పూటకైనా ఆగు, లేకపోతే అలా కూడా అవ్వదా? సరే, అంత కష్టపడుతున్నావు కాబట్టి నీకు ఎలాంటి ఆటంకం కలగకూడదని నేను దేవుణ్ణి కోరుకుంటాను. సరేనా? నువ్వు హెల్దీగా ఉండాలి, మీ ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. సరేనా? ఇలాగ ఎప్పుడు సపోర్టివ్గా ఉండి ఫ్యామిలీకి. నువ్వు అన్నావు కదా, ఎవరెన్ని నెగిటివ్ మాటలు మాట్లాడినా ఒక స్మైల్ ఇస్తానక్క, కానీ అదొకటే మెయింటైన్ చేయి, హ్యాపీగా ఉండు. ఓకే, బాయ్ శివ. ప్రత్యేకంగా నా గురించి యాదగిరి జిల్లా నారాయణపురం మండలానికి వచ్చిన సుమన్ టీవీకి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో అందరికి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుమన్ టీవీ. నువ్వు అంత స్వీట్గా అడిగితే ఎందుకు, తయారు చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది తన పరిస్థితి. ఒకవైపు ఇంటర్ చదువుతూ ఉన్నాడు, మరోవైపు తాళ్ళు ఎక్కుతూ ఉన్నాడు. ఏంటి పరిస్థితి అంటే కుటుంబ నేపథ్యం. తండ్రి ఏదో ఒక పని చేస్తూ ఇన్ని రోజులు గడిచింది, కానీ ఇప్పుడు ఆయనకి అనారోగ్యం వల్ల సరిగ్గా ఆదాయం లేక ఇబ్బంది అవుతుంది. మాకు కనీసం రోజు అంటే ఒక పూట గడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఏ పని చేసినా ఏదో ఒక నాకు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ తాళ్ళెక్కడం అనేదే మా కుల వృత్తినే నేను ఎంచుకున్నాను, అదే పని చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఒంట్లో బాగున్నా బాగోపోయినా, ఎటువంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా, ఒక్కరోజు కాదు కదా, ఒక పూట కూడా ఆగకుండా వెళ్తేనే వీళ్ళకి నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్తాయి. అంత దీనావస్థలో వీరున్నారు. దయచేసి వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే వీరికి ఆర్థిక సహాయం చేయాలని, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, అలాగే శ్రీనివాస్ గౌడ్ గారిని విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఒక్కసారి వీరి గురించి ఆలోచించండి, పరిశీలించండి. సంస్థాన్ నారాయణపూర్లో శివ వాళ్ళ ఇంటి దగ్గర ఒకసారి పరిస్థితి చూసినా కూడా అదే అనిపిస్తుంది. ఒక చిన్న ఇంట్లో ఉంటున్నారు వారు. సో వారికి ఇల్లు విషయంలో కావచ్చు, అలాగే శివకి చదువుకునే విషయంలో కావచ్చు, వాళ్ళ చెల్లి చదువు విషయంలో సహాయం చేస్తారని, వాళ్ళని ఆర్థికంగా ఆదుకుంటారని సుమన్ టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాను. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.